పెద్దపల్లి జిల్లా కాల్వా శ్రీరాంపూర్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో బీపీ షుగర్ మందుల కిట్లు పంపినారు చేశారు ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్ వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ముఖ్యమైనది ఆరోగ్యమని నిరుపేదలకు కుటుంబాలకు అనుకూలంగా బీపీ షుగర్ మందుల సమయపాలనకు అనుగుణంగా కిట్లు తయారు చేయడం ఎంతో గొప్ప విషయమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేందర్ వైస్ ఎంపీపీ జుకంటి అనిల్ శిరీష సర్పంచ్ శ్రీదేవి రాజు తదితరులు పాల్గొన్నారు దాంతో పాటు ఆరోగ్యం పేద ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తూ అందులోనే భాగంగా ఈరోజు బీపీ మరియు షుగర్ వ్యాధి గ్రహస్తుల కోసం మన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వమే పూర్తిగా ఆ టాబ్లెట్లు పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాన్ని వాడి పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఈ యొక్క ప్రోగ్రామ్ను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో కల్వ శ్రీరాంపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చి ఇందులో పాల్గొంచుకున్నటువంటి గౌరవ ఎంపీపీ గారికి మరియు ఎంపీడీఓ గారికి ప్రభుత్వ పిఎస్సీ హాస్పిటల్ డాక్టర్ గారికి మరియు స్థానిక సర్పంచ్ ఆడపి శ్రీదేవి రాజు గారికి మరియు ఈ ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్స్కి ఈ ప్రభుత్వానికి ఈ శ్రీరాంపూర్ గ్రామ మరియు మండల ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదం. కాళేశ్వరంపురం మండల కేంద్రంలో బీఎస్సీలో బీపీ షుగర్ పేషెంట్లకు కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ కిట్స్లో మనం టాబ్లెట్ పెట్టుకొని రోజు ఏ విధంగా పెట్టుకోవాలనేది ఉదయం మధ్యాహ్నము రాత్రిన ఏ టాబ్లెట్ వేసుకోవాలనేది దాంట్లో టాబ్లెట్ పెట్టి మేము వాళ్ళకి ఏ టైంలో ఏది ఏ బాక్స్లో ఉన్నది వేసుకోవాలని చెప్పడం జరిగింది. ఆ కిట్లో టాబ్లెట్ పెట్టుకొని ఆ విధంగానే యూజ్ చేయడం వలన టాబ్లెట్ అనేది మనకు ఏది ఎప్పుడు వేసుకోవాలో కన్ఫ్యూజ్ కాకుండా వేసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు కల్వ శ్రీరాంపూర్ మండల్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను ప్రాథమిక ఉన్నత హాస్పిటల్ నందు బీపీ షుగర్ కిట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సర్పంచ్ అడుగు శ్రీదేవి గారు, వైస్ ఎంపీపీ జుకంటి అనిల్ శిరీష గారు, ఎండిఓ గారు డాక్టర్ మహేందర్ గారు, అలాగే డాక్టర్ శ్రీనివాస్ గారు, ఇవాళ తెలంగాణ రాష్ట్రం కొట్లాడి సాధించి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం నుంచి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి వారిలు అలాగే దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ప్రజల ఆరోగ్యమే సంక్షేమంగా చూడాలనే విధంగా ఇవాళ ఎన్నో రకాల పథకాలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించుకుంటూ ఇవాళ ప్రజలకు ముఖ్యమైనది ఆరోగ్యం, విద్య, అలాగే రైతులకు ఉపాధి నీటి మీద దృష్టి పెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైద్యులు ఇవాళ గ్రామాలలో నిరుపేద కుటుంబాలు బీపీ షుగర్ తోటి రక్తపోటు ఎక్కువ అయ్యి వాళ్ళకు కిడ్నీ సమస్య అలాగే హార్ట్ సమస్య ఎన్నో సమస్యలుగా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ బీపీ కిట్లను ఇవ్వడం జరుగుతుంది.
దీనితో పాటుగా ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి సాధారణ రైతులు ఈ బీపీ ట్యాబ్లెట్లు షుగర్ షాప్ ట్యాబ్లెట్స్ తీసుకెళ్ళి ఆ ఇంట్లో అక్కడిక్కడ పెట్టుకుంటే ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశం మీద ఈ బ్యాగ్స్ ఇచ్చి బ్యాగులో వారికి ఉదయము అలాగే మధ్యాహ్నం అలాగే సాయంత్రం ఏ విధంగా అయితే వాళ్ళు ట్యాబ్లెట్స్ వాడతారో దానికి సంబంధించి కిట్ ఇవ్వడం జరుగుతుంది. దీనిని వినియోగించుకున్నట్లయితే వాళ్ళు తీసుకున్న ట్యాబ్లెట్స్ ఖరాబు కాకుండా తడవకుండా అవి చెడిపోకుండా ఉంటాయి. వాళ్ళు ఈ ట్యాబ్లెట్స్ని జాగ్రత్తగా వాడుకున్నట్లయితే ఆరోగ్యానికి కేంద్రంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీపీ పేషెంట్లకు మధుమేహ షుగర్లకు ప్రభుత్వం తరఫున డోసేజ్ ఏ విధంగా ఎట్లా వాడాలని సంబంధించిన కిట్లు పంపిణీ చేయడం జరిగింది. గౌరవ ఎంపీ గారి చిత్రం మీదుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైస్ ఎంపీ శిరీష్ అనిల్ గారికి, డాక్టర్ మహేందర్ సార్ గారికి, ఎంపీడీ గారికి, ఎంపీ సంపద ముఖ్య అతిథి వచ్చినటువంటి వారి చేతుల మీద వచ్చిన వారికి, దీని ఉద్దేశం ఏంటంటే పేషెంట్లు రెగ్యులర్గా బీపీ షుగర్ ఉండేవాళ్ళు జీవితకాలం మెడిసిన్ వాడాల్సి ఉంటుంది కనుక వాళ్ళు ఓ టైం పోటీ ఓ టైంకు మిస్యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది కనుక ఈ వీటి ఉద్దేశం ఏంటంటే పొద్దున మధ్యాహ్నం రాత్రి ఈ ట్యాబ్లెట్ ఏ టైంలో వేసుకునే షుగర్ వాళ్ళకు మార్నింగ్ వేసుకునే ఉంటుంది, సాయంత్రం వేసుకుని బీపీ వాళ్ళకు పొద్దున వేసుకునే ఉంటుంది. ఈ విధంగా వీళ్ళకు కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళకు కొంచెం అందుబాటులో ఉంటుంది, కొంచెం అందరికేటెడ్ చదువు పెద్ద మనుషులకు వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా ఏ బాక్సులు ఆ బాక్సులు ఎప్పుడు పొద్దునే గోలీ మధ్యాహ్నం గోలి సాయంత్రం అయ్యే గోలు వేసుకునే విధంగా ఉంటాయి కాబట్టి వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వారికి ఆరోగ్యం భద్రంగా ఉంచడానికి వాళ్ళకు మిస్యూజ్ కాకుండా ఉండడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం పేషెంట్లకు ఎంతో ఉపయోగపడుతుంది సందర్భం భావిస్తూ ఇటు అవకాశం ప్రజలందరికీ నమస్కారం. తర్వాత అభివృద్ధి సంక్షేమం దాంతోపాటు ఆరోగ్యం పేద ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తూ అందులోనే భాగంగా ఈరోజు బీపీ మరియు షుగర్ వ్యాధి గ్రహస్తుల కోసం మన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వమే పూర్తిగా ఆ ట్యాబ్లెట్లు పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాన్ని వాడి పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఈ యొక్క ప్రోగ్రామ్ను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో కల్లు శ్రీరాంపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చి ఇందులో పాల్గొంచుకున్నటువంటి గౌరవ ఎంపీపీ గారికి మరియు ఎంపీడీఓ గారికి, ప్రభుత్వ పిఎస్సీ హాస్పిటల్ డాక్టర్ గారికి మరియు స్థానిక సర్పంచ్ ఆడపి శ్రీదేవి రాజు గారికి మరియు ఈ ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్స్కి ఈ ప్రభుత్వానికి ఈ శ్రీరాంపుర గ్రామ మరియు మండల ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాళేశ్వరంపురం మండల కేంద్రంలో పిఎస్సీలో బీపీ షుగర్ పేషెంట్లకు కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ కిట్స్లో మనం టాబ్లెట్ పెట్టుకొని రోజు ఏ విధంగా పెట్టుకోవాలనేది ఉదయము మధ్యాహ్నము రాత్రిన ఏ టాబ్లెట్ వేసుకోవాలనేది దాంట్లో టాబ్లెట్ పెట్టి మేము వాళ్ళకి ఏ టైంలో ఏది ఏ బాక్స్లో ఉన్నది వేసుకోవాలని చెప్పడం జరిగింది. ఆ కిట్లో టాబ్లెట్ పెట్టుకొని ఆ విధంగానే యూజ్ చేయడం వలన టాబ్లెట్ అనేది మనకు ఏది ఎప్పుడు వేసుకోవాలో కన్ఫ్యూజ్ కాకుండా వేసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు కల శ్రీరాంపుర మండల్ ప్రాథమికోన్నత పాఠశాలను ప్రాథమికోన్నత హాస్పిటల్ నందు బీపీ షుగర్ కిట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సర్పంచ్ అడుగు శ్రీదేవి గారు, వైస్ ఎంపీపీ అనిల్ శిరీష గారు, ఎంపీడీఓ గారు, డాక్టర్ మహేందర్ గారు, అలాగే డాక్టర్ శ్రీనివాస్ గారు, ఇవాళ తెలంగాణ రాష్ట్రం కొట్లాడి సాధించి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం నుంచి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి వారు అలాగే దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ప్రజల ఆరోగ్యమే సంక్షేమంగా చూడాలనే విధంగా ఇవాళ ఎన్నో రకాల పథకాలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించుకుంటూ ఇవాళ ప్రజలకు ముఖ్యమైనది ఆరోగ్యం, విద్య, అలాగే రైతులకు ఉపాధి.
మీద దృష్టి పెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైద్యులు ఇలా గ్రామాలలో నిరుపేద కుటుంబాలు బీపీ షుగర్ తోటి రక్తపోటు ఎక్కువ అయ్యి వాళ్ళకు కిడ్నీ సమస్య అలాగే హార్ట్ సమస్య ఎన్నో సమస్యలుగా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ బీపీ కిట్లను ఇవ్వడం జరుగుతుంది. దీనితో పాటుగా ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి సామాన్య రైతులు ఈ బీపీ టాబ్లెట్లు షుగర్ షాప్ టాబ్లెట్స్ తీసుకెళ్ళి ఆ ఇంట్లో అక్కడిక్కడ పెట్టుకుంటే ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశం మీద ఈ బ్యాగ్స్ ఇచ్చి బ్యాగులో వారికి ఉదయము అలాగే మధ్యాహ్నం అలాగే సాయంత్రం ఏ విధంగా అయితే వాళ్ళు టాబ్లెట్స్ వాడతారో దానికి సంబంధించి కిట్ ఇవ్వడం జరుగుతుంది. దీనిని వినియోగించుకున్నట్లయితే వాళ్ళు తీసుకున్న టాబ్లెట్స్ ఖరాబు కాకుండా తడవకుండా అవి చెడిపోకుండా ఉంటాయి. వాళ్ళు ఈ టాబ్లెట్స్ జాగ్రత్తగా వాడుకున్నట్లయితే ఆరోగ్యానికి కేంద్రంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీపీ పేషెంట్లకు మధుమేహ షుగర్లకు ప్రభుత్వం తరఫున డోసేజ్ ఏ విధంగా ఎట్లా వాడాలని సంబంధించిన కిట్లు పంపిణీ చేయడం జరిగింది. గౌరవ ఎంపీ వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైస్ ఎంపీ శిరీష్ అనిల్ గారికి, డాక్టర్ మహేందర్ సార్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంపీ సంపద ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వారి చేతుల మీద వారికి దీని ఉద్దేశం ఏంటంటే పేషెంట్లు రెగ్యులర్గా బీపీ షుగర్ ఉండేవాళ్ళు జీవితకాలం మెడిసిన్ వాడాల్సి ఉంటుంది కనుక వాళ్ళు ఓ టైం పోటీ ఓ టైం మిస్యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది కనుక ఈ వీటి ఉద్దేశం ఏంటంటే పొద్దున మధ్యాహ్నం రాత్రి ఈ టాబ్లెట్ ఏ టైంలో వేసుకునే షుగర్ వాళ్ళకు మార్నింగ్ వేసుకునే ఉంటుంది, సాయంత్రం వేసుకుని బీపీ వాళ్ళకు పొద్దున వేసుకునే ఉంటుంది. ఈ విధంగా వీళ్ళకు కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళకు కొంచెం అందుబాటులో ఉంటుంది, కొంచెం అన్ఎడ్యుకేటెడ్ చదువు పెద్ద మనుషులకు వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా ఏ భాషలో ఆ భాషలో ఎప్పుడు పొద్దునే పోలి మధ్యాహ్నం పోలి సాయంత్రం పోలి వేసుకునే విధంగా ఉంటాయి కాబట్టి వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వారికి ఆరోగ్యం భద్రంగా ఉంచడానికి వాళ్ళకు మిస్యూజ్ కాకుండా ఉండడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం పేషెంట్లకు ఎంతో ఉపయోగపడుతుంది సందర్భం భావిస్తూ ఇటు అవకాశం ప్రజలందరికీ నమస్కారం తెలుస్తుంది.